గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. జరిగిన ఓటమిని నాలుగు రోజులలో దిగమింగైన నన్ను ఆ రోజు 72,000 మంది ప్రజలు ఈ నియోజకవర్గం నుంచి మా నాయకుడు అని చెప్పి ఆశీర్వదించి ఓట్లు వేసిర్రు. నైతికంగా నేను గెలిచిన ఆర్థిక బలంతో ధన బలంతో మద్యాన్ని పారించి నాయకుల్ని కొనుగోలు చేసి గెలిస్తే వాళ్ళు గెలవచ్చు కానీ నైతికంగా గెలుపు నాదే అనే భావనతో 15 సంవత్సరాలుగా మళ్ళీ నా పోరాటాన్ని కొనసాగిస్తున్నా. ఆ రోజు చెప్పిన హామీలు పోయినాయి. ఆ రోజు ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి నేను చేస్తా అని చెప్పి చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగానే మారిపోయినాయి. ఈ రోజు మళ్ళా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఓట్ల కోసం 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఓట్ల కోసం ప్రజల్లోకి వచ్చి కొత్త కొత్త కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలా, ఆ రోజు ఎన్నికలలో ఒక పేదవాడిని నా మీద పోటీ చేయడానికి 50 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి హైదరాబాద్, ఇది నా ఒక్కడి కోసమో నేను ఆస్తులు సంపాదించుకోవడానికో కాదు, ఆ భగవంతుని దయ వల్ల సామాన్య కుటుంబంలో పుట్టినా కానీ కష్టపడి చదువుకున్నందుకు అదృష్టం కలిసి వచ్చి కొంతవరకు ఆస్తులు అయితే సంపాదించుకోగలిగిన. కానీ నేను పుట్టిన ఈ గడ్డ మీద ఏ పేదరికాన్ని అయితే అనుభవించానో ఆ పేదరికంలో మగ్గుతున్న సామాన్యుల కోసం నేను ఎంతో కష్ట చేస్తేనే ఆ జీవితానికి ధన్యమవుతుందనే ఆలోచనతో రాజకీయాలు ఎంచుకొని 15 సంవత్సరాలుగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. మీకందరికీ తెలుసు 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు పద్మావతి రెడ్డి గారు పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికంటే ముందు ఆమె ఎవరో, ఆమె ముఖం ఎట్లుంటుందో, రూపం ఏంటో, మనిషి ఎట్లుంటుందో కూడా తెలియదు ఈ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా. ఆమెకు కూడా ఈ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ పార్టీకి కార్యకర్తలు ఎంతమంది, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఏమాత్రం అవగాహన లేకపోయినా ప్రచారానికి వచ్చి మేము లింగులు ఇట్టుకోమని ఇద్దరమే భార్య భర్తలం, మాకు పిల్లలు చెల్లెలు లేరు, ఈ నియోజకవర్గ ప్రజలే మా బిడ్డలు, మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలవనైతే గెలిచింది. గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు అయింది ఎన్నికలు అయిపోయిన సార్ ఓట్లు వేయించుకొని, కనీసం మరి ఆ రోజు చెప్పిన మాటలు ఏమన్నా గుర్తున్నాయా, ముఖం ఏమన్నా చూపించిందా, ఈ నియోజకవర్గంలో ఏనాడన్నా ఒప్పటదా అని అంటే ఏనాడు కూడా ఒప్పట దాఖలాలైతే నాకు తెలియదు, ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. నేను కూడా పోటీ చేసిన 2014లో అడుగడుగున మోసం జరిగిన 2 సార్లు ఓటర్ సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక. హలో ఏవండయ్, మన గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేశారా, ఇంకా చేయలేదా, అయితే వెంటనే చేయండి. అన్ని టీవీలు ఎందుకండి, ఒక్క గోల్కొండ టీవీని సబ్స్క్రైబ్ చేస్తే చాలు, రాజకీయ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు చూడవచ్చు. మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కితే నోటిఫికేషన్లు మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. మర్చిపోకండి, ఇప్పుడే చేయండి. బాయ్.